యేసు ప్రభువులు వారు పరలోక రాజ్యమును గురించి చెప్పినటువంటి ఉపమానములను మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 13:31-32 చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చిట్టగును. ఈ ఆవగింజ దేవుని పరిశుద్ధ వాక్యమైతే పొలము అన్నటువంటిది మన హృదయమునకు సాదృశ్యంగా ఉంది. నెంబర్ వన్, ఈ యొక్క ఉపమానములో మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి ఆవగింజ మన యొక్క హృదయం అన్నటువంటి పొలములో విత్తబడాలి. ఎందుకు విత్తబడాలంటే, యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, ఒకవేళ ఈ యొక్క ఆవగింజ అన్నటువంటిది పొలములో విత్తబడగలిగితే ఈ ఆవగింజ భూమి మీద ఉన్నటువంటి విత్తనములన్నిటిలో చిన్నదే కానీ కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దదిగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆవగింజ విత్తబడాలి. ఎక్కడ విత్తబడాలి? దేవుని వాక్యము మన హృదయములో విత్తబడాలి. ఒకవేళ దేవుని వాక్యము మన హృదయములో విత్తబడితే ఆ యొక్క చిన్న విత్తనము ఎలా పెద్ద మొక్కగా చేయబడుతుందో, లేకపోతే ఆ చిన్న విత్తనము ఎలా పెద్ద వృక్షముగా చెట్టుగా చేయబడుతుందో మార్కు రాస్తున్నటువంటి సువార్తలో ఆయన ఆ యొక్క విత్తనము పొలములో విత్తబడినప్పుడు జరిగేటువంటి ప్రక్రియను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 4:32, విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. రెండవదిగా అది మొలవాలి. అది మొలిచినట్లయితే అది ఎదగగలుగుతుంది. అది ఎదగగలిగితే అప్పుడు అది కొమ్మలు వేయగలుగుతుంది. ఇదే ఉపమానాన్ని గురించి లూకా రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, లూకా సువార్త 13:19 చదువుదాం. అది ఎదిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెనెను. చదువుకున్నటువంటి ఈ యొక్క ఉపమానం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో 5 విషయాలు మనము గమనించాలి. నెంబర్ వన్, దేవుని వాక్యము మన హృదయములో విత్తబడాలి. విత్తబడినటువంటి వాక్యము, నెంబర్ 2, మొలవాలి. నెంబర్ 3, ఆ మొలిచినటువంటి వాక్యము ఎదగాలి. 4వదిగా ఎదిగినటువంటి ఆ యొక్క మొక్క కొమ్మలు వేయాలి. 5వదిగా లూకా సువార్తలో మనం చూశాము, ఆ కొమ్మల యందు ఆకాశ పక్షులు నివాసము చేస్తాయి. 5 విషయాలు మనం గమనిస్తున్నాం. ఆవగింజ విత్తబడాలి. ఎందుకు విత్తబడాలంటే, ఏ ఆకాశ పక్షులైతే ఒకవేళ విత్తబడితే అది మొలచి ఎదిగి కొమ్మలు వేస్తే ఆ కొమ్మలలో వచ్చి నివాసం ఉంటాయో, అదే ఆకాశ పక్షులు ఒకవేళ విత్తబడకపోతే వచ్చి మింగివేస్తాయి. అవునా కదా? అదే అధ్యాయంలో యేసు ప్రభువుల వారు విత్తనములను గురించినటువంటి ఉపమానంలో అంటూ ఉన్నాడు, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. ఎందుకు ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మన హృదయంలో విత్తబడాలంటే, ఈ వాక్యము మన హృదయాలలో విత్తబడకపోతే ఆకాశ పక్షులు వచ్చి
ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఒకవేళ ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మన హృదయంలో విత్తబడగలిగితే, ఏ ఆకాశ పక్షులైతే విత్తబడకపోతే ఆ గింజలను ఎత్తుకొని పోతాయో, అదే ఆకాశ పక్షులు వచ్చి ఆ వాక్యం విత్తబడినప్పుడు అది మొలచి ఎదిగి కొమ్మలు వేసినప్పుడు అదే కొమ్మల యందు అవి నివాసము చేస్తాయి. అక్కడ ఉపమానంలో యేసు ప్రభువుల వారు అన్నారు, ఎవరు ఆ పక్షులంటే దుష్టులు. దుష్టుడు దేవుని వాక్యమును హృదయములో విత్తకుండా చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యము విత్తబడాలి. విత్తబడినటువంటి వాక్యము మన హృదయములో మొలుస్తుంది. ఈ దేవుని వాక్యము మన జీవితంపై ప్రభావితం చేస్తుంది. ఆ మార్పును మన జీవితాల్లో గుర్తించాలి. యేసు ప్రభువుని నమ్ముకొనక ముందు నీ జీవితం ఒకలాగుంటుంది. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి తర్వాత ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఒకవేళ నీ హృదయంలో నీవు నాటుకొని ఉంటే నీ జీవితంలో మార్పు కనిపించాలి. ఆర్థికమైనటువంటి మార్పు కాదు, ఇహ సంబంధమైనటువంటి మార్పు కాదు, నీ హృదయ అంతరంగము మార్పు చెందాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు అనేక మంది జీవితాలను మార్చాడు. దేవుని వాక్యమును వారి హృదయాలలో వారు విత్తుకొనినప్పుడు, దేవుని వాక్యము వారి హృదయములో విత్తబడినప్పుడు, ఆ వాక్యము వారి హృదయాలలో మొలచి ఎదిగినప్పుడు అది కొమ్మలు వేసి అదే కొమ్మల యందు అనేక ఆకాశ పక్షులు వచ్చి నివాసము ఉండినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఆదికాండం 49:22 యాకోబు యోసేపును ఇలాగు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు ఇంట్లో చిన్నవాడు. యాకోబుకు 12 కుమారులైతే ఆయన 11వాడు. ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఆయన జర్నీలో, ఆయన ప్రయాణంలో, ఆయన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ఉపమానము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. యోసేపుకు దేవుని వాక్యము కలలో ప్రత్యక్షమైంది. యోసేపు కలలు కన్నాడు. దేవుని వాక్కు ఆ దినాలలో యోసేపుకు కలలలో ప్రత్యక్షమైంది. ఆ దేవుని వాక్యాన్ని యోసేపు దాచి ఉంచుకున్నాడు హృదయంలో. గమనించండి, దుష్టుడు ఎప్పుడూ కూడా ఆ వాక్యము హృదయములో నాటబడకుండా ఎత్తుకొని పోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతని సహోదరులైనటువంటి దుష్టులు యోసేపు హృదయములో ఉన్నటువంటి వాక్యమును ఎత్తుకొని పోవాలని, దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ వాక్య దర్శనములను, ఆ వాక్య కలలను యోసేపు జీవితంలో నుండి తీసి పారవేయాలని వారు అనేక ప్రయత్నాలు చేశారా లేదా? ఆ కలలు నెరవేర్చబడకూడదని వారు చాలా ప్రయత్నం చేశారు. అయితే యోసేపు జీవితంలో ఆ కలలను, ఆ దేవుని పరిశుద్ధ వాక్యమును, ఆ ఆవగింజను ఆయన హృదయంలో ఏం చేశాడు? విత్తేశాడు. విత్తబడినటువంటి ఆ యొక్క కలలను దుష్టులైనటువంటి ఆయన సహోదరులు ఎంత ప్రయత్నము చేసినా వారు ఏమీ చేయలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, గుంటలో వేశారు, చంపాలనుకున్నారు, ఇష్మాయేలీయులు కమ్మేశారు, చనిపోయాడని కూడా తండ్రికి చెప్పేశారు. ఇంకైపోయింది, ఆ కలలు నెరవేర్చబడమనుకున్నారు. మమ్మను ఏలుతామని చెప్పినటువంటి ఆ యొక్క యోసేపు ఇక లేడని వారు అనుకున్నారు. సంతోషంగా వెళ్ళిపోయి కట్టుకథలు తండ్రికి చెప్పి
అమ్మయ్యా అనుకున్నారు. అయితే ఆ కళ, ఆ వాక్యం, ఆ ఆవగింజ విత్తబడింది కాబట్టి అది మొలిచింది. హల్లెలూయా. వారు ఎంతగా అయితే ఆ కళలను చెదరగొడుతున్నామనుకుని గుంటలో వేస్తున్నారో అంతగా ఆ కళ ఏమవుతుంది, మొలుస్తూ ఉంది. గుంటలో వేసినప్పుడు ఆయన కళలు నెరవేర్చబడ్డానికి ఒక స్టెప్ యోసేపు ఎక్కినట్లుగా అయింది. మొలిచింది గుంటలో. ఇష్మయేలీలు వచ్చారు, అమ్మబడ్డాడు, ఇంకొక మెట్టు ఎదిగాడు. ఎందుకంటే ఆ ఇష్మయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి పోతిఫరుకు అమ్మారు. ఆ యొక్క మొలక ఎదిగింది పోతిఫర్ ఇంట్లో. అక్కడ అపవాది మళ్ళా వాక్యాన్ని ఎత్తుకొని పోవాలని ప్రయత్నం చేశాడు. అయితే అది విత్తబడింది కాబట్టి అక్కడ కూడా యోసేపుకు పోతిఫర్ భార్య ద్వారా శోధన వస్తే ఆయన జయించాడు. అక్కడ ఇంకా ఆ మొలక ఎదిగింది. చెరసాలలోనికి వెళ్ళాడు, అక్కడ ఎదిగింది. ఎందుకంటే యోసేపు చెరసాలలోనికి వెళ్ళకుండా ఉంటే ఆయన ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొద్దకు తీసుకుని పోయేటువంటి అవకాశము లేదు. అలా అలా విత్తబడినటువంటి ఆవగింజ మొలచి ఎదిగి కొమ్మలు వేసి ఇప్పుడు ఆ యొక్క కొమ్మల యందు ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేర్చుకోవలసినటువంటి మరొక ఆత్మీయ పాఠం ఏంటంటే, ఒక మనిషి జీవితంలో నిజముగా ఈ దేవుని వాక్యము విత్తబడి మొలచి ఎదిగి కొమ్మలు వేసి ఉంటే ఆ మనిషి జీవితం ఆయనకు కీడు చేసినటువంటి వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా. అది ఫలించినటువంటి జీవితానికి సాదృశ్యం. బైకు ఉన్నటువంటి వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి తర్వాత కారు కొనడం అన్నటువంటిది ఆశీర్వాదం కాకపోవచ్చు. అయితే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఇంతకుముందు ద్వేషించేటువంటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడే, అది నిజమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. యేసేపు జీవితంలో ఆవగించైనటువంటి వాక్యము విత్తబడింది, అది మొలచింది, ఎదిగింది, కొమ్మలు వేసింది. ఆ కొమ్మల యందు ఆకాశ పక్షులు నివాసం ఉండడానికి ఆయన అనుమతించాడే, అది ఆత్మీయ జీవితం అన్నటువంటిది. అలాంటి జీవితం పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటుందని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. యోసేపుకు మంచి టైం వచ్చింది. వీళ్ళే కదా నన్ను తిట్టారు, గుంటలో వేశారు, వీళ్ళే కదా ఇష్మయేలీలకు అమ్మివేశారు. ఇష్మయేలీలకు అమ్మేస్తున్నప్పుడు, అయ్యో నా తండ్రిని నేను చూడలేకపోతున్నానే, నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు ఒక విచిత్రమైనటువంటి అంకీని ఆయన చేశాడే అని ఎంత కుమిలిపోయాడో, ఎంత వేదన పడ్డాడో. అంతగా ఆయనను గాయపరిచినటువంటి సహోదరులను ఆయన ప్రేమించాడు, వారికి మేలు చేశాడు, వారిని దీవించాడు, వారి జీవితాలను బాగు చేశాడు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి ఆవగింజ నీ జీవితంలో విత్తబడి ఉంటే నీవు నీ శత్రువులను ప్రేమిస్తావు. హల్లెలూయా. నిన్ను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తావు. నీకు కీడు చేసినటువంటి వారికి నీవు మేలును చేస్తావు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు. అందుకే ఈ విషయాలన్నీ కూడా యాకోబు విన్నప్పుడు ఆయన యోసేపును ఏమని దీవిస్తున్నాడంటే, నీవు ఫలించడి కొమ్మవి, ఫలించావు, ఇదిగో ఇప్పుడు ఈ కొమ్మల యందు ఆకాశ పక్షులు నివాసము ఉంటాయి. కాబట్టి మన జీవితాలు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చిన్న జీవితాలే. యోసేపు చాలా చిన్నవాడు, అయితే కూడా ఆవగించలాంటి చిన్నదిగా ఉండేటువంటి వాక్యాన్ని ఆయన హృదయంలో విత్తుకున్నాడు. ఆ వాక్యాన్ని మొలిచేంతగా విత్తుకున్నాడు, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోనంతగా విత్తుకున్నాడు. అది మొలిచినటువంటి తర్వాత దాన్ని మనము ఎదిగింప చేయాలి. ఈ వాక్యము ప్రబలి వ్యాపించగలిగినటువంటిది. అపోస్తుల కార్యములో ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది వ్యాపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు.
అయితే చాలాసార్లు కొంతమంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని నాటుకున్నప్పటికీ ఆ దేవుని వాక్యము మొలచినప్పటికీ ఎదగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే ఆ విత్తనముల ఉపమానంలోనే అన్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి విచారములు ధన మోహం అన్నటువంటిది మీ యొక్క హృదయములలో విత్తబడినటువంటి వాక్యమును అణిచివేస్తుంది, ఎదిగింపకుండా చేస్తుంది. ఒకవేళ విత్తబడి వాక్యం మొలిచిందేమో, అయితే ఎదగలేని పరిస్థితేమో, ముండ్ల పొదలలో విత్తబడినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావేమో, ఆ ముండ్ల పొదలు విత్తబడినటువంటి వాక్యమును ఎదిగింప చేయకుండా అణిచివేస్తూ ఉన్నాయని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. వాక్యము మన హృదయంలో ఎదుగుతూ ఉందా? ఒకవేళ వాక్యమును అణిచివేసేటువంటి లోక సంబంధమైనటువంటి విచారములు, ధన మోహము, లోక సంబంధమైనటువంటి క్రియలు మన హృదయంలో ఉంటే వాటిని పారవేసుకోవాలి. మొలిచింది కదా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయాను కదా, ఇక కలలు నెరవేర్చబడతాయని యోసేపు అనుకోలేదు. వెళ్ళాడు ఐగుప్తు దేశంలో, కానీ అక్కడ అనేక విషయాలు యోసేపును అణిచివేయడానికి ప్రయత్నం చేశాయి. పోతీఫర్ భార్య శోధించింది అణిచివేయడానికి. ఒకవేళ పాపం చేసి ఉంటే యోసేపు అణిగిపోయి ఉండేటువంటి వాడే. అయితే ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయం, ఏ పాపము, ఏ శరీరేచ్ఛ ఆయన లోపించబడినటువంటి వాక్యమును అణిచివేయకుండా జాగ్రత్త పడ్డాడు. హల్లెలూయా. ఆ వాక్యము ఎదుగునట్లుగా యోసేపు ఆ హృదయాన్ని సిద్ధము చేసుకున్నాడు. కాబట్టే అది ఎదిగింది, కొమ్మలు వేసింది. అదే కొమ్మల యందు ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉన్నాయి. కాబట్టి ఎందుకు పనికిరాని మన జీవితాలు, లేకపోతే చాలా చిన్నవిగా కనిపించేటువంటి మన జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన వాక్యం మన హృదయంలో నెంబర్ వన్ విత్తబడాలి, అది మొలవాలి, ఎదగాలి, కొమ్మలు వేయాలి. అప్పుడు ఆ కొమ్మల యందు ఆకాశ పక్షులు నివాసం ఉండేటట్లు మనం అనుమతించాలి. ఒరే ఇవే కదా ఆ రోజు వచ్చి ఎత్తుకొని పోవాలనుకున్నాయని తరిమి వేయకూడదు. ఎందుకు నివాసం ఉండాలంటే అవి అక్కడ నివాసం ఉండగలిగితే ఆ జీవితాలు కూడా మార్చబడతాయి. హల్లెలూయా. ఆ పక్షులు కూడా వాక్యాన్ని కడుపులోనికి వేసుకోకుండా, మృంగకుండా హృదయములో విత్తుకునేటువంటి అవకాశాన్ని పొందుకుంటాయి. కాబట్టి దేవుడు వాటిని నివాసము ఉండునట్లుగా అనుమతించమని చెబుతూ ఉన్నాడు. అబ్రహాము ఒంటరి వాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒంటరి వాణిగా ఆయన పిలువబడ్డాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన పెక్కుమందిగా చేయబడ్డాడు. హల్లెలూయా. యోసేపు చిన్నవాడే కానీ ఆ యొక్క ఐగుప్తు దేశము మీద ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దైవజనులను మనము చూస్తే వారి జీవితాలు చాలా చిన్నవిగా, అనగా ఆవగించను పోలి ఉన్నాయి. అయితే ఆవగించ లాంటి దేవుని వాక్యాన్ని వారి హృదయాలలో వాళ్ళు విత్తుకొనినప్పుడు, దాన్ని మొలిచినట్లు వారు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని ఎదిగింపజేసినప్పుడు, ఆ వాక్యము కొమ్మలు వేసినప్పుడు వారి జీవితములు అనేక మందికి దీవెనకరముగా చేయబడ్డాయి. దావీదు ఒక పశువుల కాపరి, ఆవగించలాంటి వాడే దావీదు కూడా. కుటుంబములో సహోదరుల చేత చిన్న చూపు పొందినటువంటి వాడే. అయితే దావీదు దేవుని వాక్యమును ఆయన హృదయములో విత్తుకున్నాడు. కాబట్టి విత్తబడిన వాక్యము మొలిచింది కాబట్టి, ఎదిగింది కాబట్టి, కొమ్మలు వేసింది కాబట్టి, ఆ కొమ్మలలో ఎవరైతే ఆయన్ని దూషించారో, ఎవరైతే ఆయనను అవమానపరిచారో, ఎవరైతే ఆయన్ను నిందించారో, ఎవరైతే ఆయన్ని చంపాలనుకున్నారో, వారి అందరికీ ఆయన నివాసం కల్పించాడు. కాబట్టే ఆయనను దేవుడు ఇజ్రాయేలు దేశము మీదికి రాజుగా చేశాడు. హల్లెలూయా. మోషే నోటి మాంద్యము కలిగినటువంటి వాడు, నాలుక మాంద్యము కలిగినటువంటి వాడను ప్రభువా నేను
అని చెప్పాడు. పంపాలనుకుంటున్నటువంటి వ్యక్తినే పంపించు, నన్ను కాదు. అయితే దేవుడు అన్నాడు, నీవు ఆవగించవే, అయితే నా వాక్కు నీ హృదయంలో విత్తబడగలిగితే నేను అనేక మందికి దేవుని కర్మగా చేస్తాను. ఏ మోషే అయితే నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నాలుక మాంద్యము కలిగినటువంటి వాడనని చెప్పాడు. అదే మోషేతో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యములో ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణములు ఎట్టివో, దేవుని స్థాయి ఎట్టిదో ఆయన సర్వ ప్రపంచానికి తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని క్యారెక్టర్, దేవుని వ్యక్తిత్వం, దేవుని యొక్క గుణ లక్షణములో దేవుడు ఆయన రాయించినటువంటి ధర్మశాస్త్రములో తెలియజేశాడు. ఆ ధర్మశాస్త్రమును మోషేకు దేవుడు అనుగ్రహించాడు. గిద్యోను భయము కలిగినటువంటి వ్యక్తి, చిన్న ఆవగింజ లాంటి వ్యక్తే, భయపడి మరుగుగా ఉండాలని ఆయన గానుగ చాటున దాక్కుంటూ ఉన్నాడు. అయితే ఆయన హృదయంలో దేవుని వాక్యము విత్తబడి అది మొలచి ఎదిగి కొమ్మలు వేసే అలాంటి జీవితము కాబట్టి దేవుడు ఆయనను చూసి ఏమంటున్నాడంటే, పరాక్రమము గల బలాద్యుడా అంటున్నాడు. హల్లెలూయా. విత్తనములన్నిటిలో కూడా చిన్న విత్తనమే, కానీ అదే ఆవగింజకు సాదృశ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆవగింజలాంటి మన జీవితాలలో మనము విత్తుకొనగలిగితే, అది మొలిచేటట్లు మనం దానికి అవకాశం ఇస్తే, మన హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరచుకుంటే, వింటున్నటువంటి వాక్యమును గ్రహించి ఆ వాక్య ప్రకారం మన జీవితాలను సరిచేసుకుంటే, ఆ వాక్యము మనలో ఎదుగుతుంది. మనలో ఆ వాక్యము ఎదుగుతున్న కొలదిగా మనలను అది క్రీస్తు సారూప్యములోనికి ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము కొమ్మలు వేస్తూ ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఫలించెడు కొమ్మలుగా దేవుడు చేస్తాడు. అప్పుడు అదే కొమ్మల యందు ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉండేటువంటి స్థితి వస్తుంది. దేవుణ్ణి నమ్ముకోకముందు అత్తంటే కోపం, దేవుణ్ణి నమ్ముకోకముందు మామంటే ఇష్టం లేదు, దేవుణ్ణి నమ్ముకోకముందు కోడలంటే అసూయ, ద్వేషం, అల్లుడంటే పట్టదు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నీ పరిస్థితి అలానే ఉంటే నీవు ఆత్మీయ జీవితంలో ఫలించలేదు. ఒకవేళ వాళ్ళు దుష్టులే కావచ్చు, ఆకాశ పక్షుల వలె విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోయేటువంటి వారిగానే ఉండొచ్చు, అయితే కూడా వారి జీవితాలు మార్చబడాలంటే, చాలామంది కంప్లైంట్ చేస్తారు, మా అత్తిలా, మా మామిలా, మా కోడలిలా, మా అల్లుడిలా అని కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు. అయితే వారి జీవితాలు మార్చబడాలంటే నీ జీవితము ఫలించడి కొమ్మగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు వారి జీవితాలను మార్చాలంటే నీవు నీ ఆత్మీయ జీవితంలో ఫలించాలి. నీవు ఫలించడు కొమ్మగా చేయబడితే నీ ఫలించినటువంటి కొమ్మను చూచి వారు దేవుని దగ్గరికి వస్తారు, అప్పుడు వారి జీవితాలు మార్చబడతాయి. కాబట్టి మన జీవితంలో మనము అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలముగా ఉండునట్లుగా దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు. ఎస్, దేవుడు ఇహ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మనల్ని వర్ధిలింప చేయాలని, దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. అయితే ఇహ సంబంధమైనటువంటి జీవితంలో నీవు ఫలించి ఆశీర్వదించబడడానికి ముందుగా నీ హృదయములో అలాంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అంతరంగ జీవితం అనగా ఆత్మీయ జీవితంలో నీవు ఫలించాలి. నీ ఆత్మీయ జీవితము ద్వారా అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా చేయబడితే తప్పకుండా ఇహ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా చేస్తాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ వాక్యము ఆవగింజని, ఆ వాక్యమును మా హృదయములలో విత్తుకొనాలని,
ఆ వాక్యము మా హృదయంలో మొలచి ఎదిగి కొమ్మలు వేయాలని ప్రభువా. కొమ్మలు వేసినప్పుడు అనేక ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల యందు నివాసము ఉండాలని చూశాం. నాయన, మా హృదయ అంతరంగమును చూస్తున్నటువంటి దేవుడు మీరు. ఏ స్థితిలో మేమున్నామో పరిశుద్ధాత్మదేవ మాకు తెలియచేయండి. అసలు వాక్యమే మా హృదయంలో వెత్తబడకుండా ఉంటే కనికరించండి నాయన. ఒకవేళ మా హృదయంలో వాక్యము లేకుండా అపవాది ఎత్తుకుని పోయి ఉంటే మమ్మల్ని కనికరించి క్షమించి తిరిగి నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో విత్తుకొనున్నట్లుగా మీరు చేయండి. వాక్యము విత్తబడి ఉంటే నాయన మా జీవితాలలో మా హృదయాలలో ఆ వాక్యము మొలుచున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. మొలిచిన వాక్యము ఎదుగుటకు సహాయం చేయండి. యోసేపు వలె ఫలించెడు కొమ్మగా మమ్మను చేయండి ప్రభువా. కొమ్మలు వేయునట్లుగా మీ వాక్యము మా హృదయాలలో క్రియ చేయునట్లుగా, అంతగా మీ వాక్యము మా హృదయములలో మా జీవితములలో ప్రభావితము చేయునట్లుగా కృప చూపించండి నాయన. ఫలించి కొమ్మలు వేసినటువంటి ఆ యొక్క ఆవగింజ ఏ విధముగా అయితే అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలముగా ఉంటుందో ఆ రీతిగా నాయన మా శత్రువులను మేము ప్రేమించుటకు, మమ్మను హింసించినటువంటి వారి కొరకు ప్రార్థన చేయుటకు, కీడు చేసినటువంటి వారికి మేలు చేయుటకు ప్రభువా సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితాలు ప్రభువా అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయండి నాయన. ఆ రీతిగా మా అందరి జీవితములను మీరు తీర్చిదిద్దామని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.